సో మోకాలి కీలు మార్పిడి అనేది నవేడేస్ కామన్ సర్జరీ అయిపోయింది. అయితే మోకాలి కీలు మార్పిడి ఎప్పుడు చేస్తాం అండ్ ఏ ఏ కండిషన్స్లో మోకాలు యాక్చువల్గా డ్యామేజ్ అవుతుంది, ఆర్థరైటిస్ అనేది ఎప్పుడు వస్తుంది, కీళ్ళులో ఇన్ఫ్లమేషన్ ఆర్ కీలు వాపు రావడాన్ని మనము ఆర్థరైటిస్ అంటాం. అంటే యూజువల్లీ ఇది పెయిన్, స్వెల్లింగ్, ఇంక్రీజ్ టెంపరేచర్ వీటితో బయటపడుతుంది అన్నమాట. సో ఈ ఆర్థరైటిస్ దేనివల్ల రావచ్చు? ద మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే వయసుతో పాటు వచ్చే అరుగుదల. సో దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అండ్ మనం విరివిగా చూసేది 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళలో, ఆడవాళ్ళలో అయితే, మగవాళ్ళలో 70 ఇయర్స్ దాటిన వాళ్ళలో మోకాళ్ళు అరిగిపోయి తద్వారా నొప్పి రావడము, రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోలేకపోవడము చూస్తూ ఉంటాం. సో ఈ కండిషన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇది మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ఆర్థరైటిస్ అండ్ మోస్ట్ కామన్ రీజన్ ఫర్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆల్సో. నెక్స్ట్ మోస్ట్ కామన్ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. ఇందులో మనకు కామన్గా కనిపించేది ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే కీళ్ళవాతం. ఈ కీళ్ళవాతంలో ఏంటంటే బాడీలో ఉన్న మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఒక్క కీలు కాకుండా ఒక మోకాలే కాకుండా చేతి వేళ్ళు, మట్టలు, మోచేతి, భుజము, సో అన్ని కీళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ తద్వారా వీళ్ళలో పొద్దున్న లేచినప్పుడు మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండడము, కదలలేకపోవడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఈ కండిషన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది నెక్స్ట్ మోస్ట్ కామన్ వే వేర్ నీ జాయింట్ ఈస్ ఎఫెక్టెడ్. అయితే ఇందులో ముఖ్య విషయం ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ యూజువల్గా రిలేటివ్లీ యంగ్ ఏజ్లో వస్తుంది, అరౌండ్ 35-40 ఇయర్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అదే ఆస్టియో ఆర్థరైటిస్ అయితే 50-60 దాటితే కానీ దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అదనమాట.